వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వైఎస్ శర్మిల రాజశేఖర్ రెడ్డి గారి సుపుత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి తాను చేపట్టినటువంటి సుదీర్ఘమైనటువంటి మరో ప్రజా ప్రస్థాన పాదయాత్ర 20 రోజులు గడిచి 93 గ్రామాలు నడిచి 3 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ను దాటి దాదాపు 12 లక్షల మంది ప్రజల పదం కలిపి 21వ రోజుకు 256 కిలోమీటర్లు దాటి 3000 కిలోమీటర్ల ప్రస్థానానికి పయనిస్తోంది. ఈ 20 రోజుల ప్రస్థానంలో అనేక రకాలైనటువంటి సమస్యల్ని తడిమి కొన్ని వేల మంది ప్రజలతో ముఖాముఖి సంభాషణ చేసి ప్రజలకు భరోసా ఇస్తూ వాళ్ళ కడగండ్లను చూస్తూ వాళ్ళ కన్నీళ్లను తుడుస్తూ భవిష్యత్తుకు ఒక భరోసాను కల్పిస్తూ ఈ ప్రభుత్వం ప్రజల మీద ఏ రకంగా దుర్మార్గమైనటువంటి పన్నులు భారం మోపుతూ అత్యంత దారుణంగా పరిపాలిస్తూ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నదో తెలియపరుస్తూ దానికి కొమ్ము కాస్తున్నటువంటి ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నిర్వాకాల్ని గుర్తింపజేస్తూ ఆ రెండు పార్టీల యొక్క వైనాన్ని ఆ రెండు పార్టీల యొక్క అక్రమ కలయికను ఎండగడుతూ దానికి నిరసనగా చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర అప్రతిహతంగా సాగిపోతున్నది. ఎక్కడ చూసినా నెత్తురు మండే శక్తులు నిండే సైనికులంతా కదం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాళం గర్జిస్తూ ఈ పాదయాత్రలో పదం కలుపుతూ హరో హరా అని శబ్దాలు నినదిస్తూ ఈ పాదయాత్రకు జేజేలు పలుకుతూ జయ జయ ద్వానాలతో ఈ పాదయాత్రను విజయవంతం చేయాలన్న తలంపుతో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి రాక్షసంగా అమానవీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేసి నిర్బంధానికి గురి చేసి బీలు ఇవ్వకుండా చేసేటువంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నటువంటి యత్నాలను ఈ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఆ ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా వంచిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించకుండా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ప్రజా సమస్యల్ని తీర్చడంలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టకుండా దానికి కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఈ చీకటి రోజుల్ని హతమార్చడం కోసమని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు జైలులో ఉన్నప్పటికీ నిరంతరం ప్రజా సమస్యల పట్ల నిరంతర జాగరూకుడై తను లేకున్నా ప్రజలకు అందుబాటులో రాలేకపోతున్నా